మేము ఇవ్వాల్సిన ఫుడ్ ప్యాకెట్స్ కానీ అవన్నీ వెళ్తున్నాయి. అమరం చేస్తున్నాం, ట్రాఫిక్ కూడా కంజెషన్ ఉంది, అన్ని రెగ్యులేట్ చేస్తున్నాం. చివరి ప్రాంతానికి కూడా వెళ్లాల్సిన అవసరం ఉంది. కొంతమంది పేషెంట్ కూడా ఉన్నారు, పిల్లలు ఉన్నారు, కొంతమంది ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా తీసుకురావాలి. ఎవరు కూడా ప్యానిక్ రియాక్షన్ అవసరం లేదు, అందరూ ఓపిక పట్టండి. ఒక గంట రెండు గంటలో అందరం ఓపికగా ఉంటే ఇంకా తొందరగా పనులు అవుతాయి. అన్నీ చేస్తానని అప్పీల్ చేస్తున్నా, ఇక్కడే ఉంటా, కంట్రోల్ రూమ్ని యాక్టివేట్ చేస్తున్నా. ఎంతవరకు చేయగలుగుతామో అన్నీ చేసి అందరిని ఆదుకుంటాం. 110 పైన బోట్లు పనిచేస్తున్నాయి, అదే మాదిరిగా 4-6 హెలికాప్టర్లు వస్తున్నాయి. ఒక హెలికాప్టర్లో ఫుడ్ పెట్టడం కానీ లేకుంటే బోట్లు తీసుకుపోవడం కానీ పేషెంట్లు తీసుకురావడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. వర్షం కూడా పడతా ఉంది, అయినా కూడా ఎక్కడ ఆపరేషన్స్ ఆపం అన్ని విధాలు. సార్, ప్రకాశం గారి 69 గేట్ దగ్గర బోట్లు కొట్టుకురావడం ఏమన్నా కుట్రే ఉన్నాయి? ఇవన్నీ ఇప్పుడు నేను అవన్నీ మాట్లాడను, ప్రతి ఒక్కదానికి మనం అవన్నీ మాట్లాడడం కరెక్ట్ కాదు. ప్రస్తుతం నా డ్యూటీ ఎట్టి పరిస్థితుల్లో కష్టాల్లో ఉండే ప్రజలను ఆదుకోవడం, వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం, తక్షణ వాళ్ళకి కొంత సహాయం చేయడం అవసరం. అదే చేస్తాం. మనకు ఓవరాల్గా అక్కడే ఉంది 11,40,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వస్తుంది. అది ఎప్పుడు రానంత మాట ఏంటండి, ఒక గంట టైం ఇవ్వండి, చేస్తాను. రాత్రి నుంచి మమ్మల్ని ఇబ్బంది పెట్టిన, నన్ను ఒక్కడే ఇబ్బంది పెట్టా కూడా అందరికి న్యాయం చేస్తాను. విన్నానమ్మా మీ కష్టాలు అర్థం చేసుకున్నాను, అందరిని ఇంటూనే వచ్చా. ఇప్పుడు మళ్ళా పోయి నేను అన్ని స్ట్రీమ్ లైన్ చేస్తాను, మళ్ళా వస్తాను, నేను చూసుకొని చేస్తాను, నాకు వదిలిపెట్టి నేను చేస్తాను. అదిగో మన చంద్రబాబు వస్తున్నాడు, అదిగదిగో చంద్రబాబు వస్తున్నాడు, అదిగో మన చంద్రబాబు వస్తున్నాడు, అదిగదిగో చంద్రబాబు వస్తున్నాడు. మన ఊరికి, మన పల్లెకు, మన వాడకు వస్తున్నాడు, మన జిల్లాకు, మన టౌనుకు, మన పట్టణం వస్తున్నాడు. తన ఇంటిని విడిచి విడిచి, తన క్షేమం మరచి మరచి, రైతులకై బగచి బగచి, నిరుపేదల తలచి తలచి, పేటలెన్నో గడిచి గడిచి, బాటలెన్నో నడిచి 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 వస్తున్నాడు, వస్తున్నాడు మీకోసం వస్తున్నాడు. అదిగో మన చంద్రబాబు వస్తున్నాడు, అదిగదిగో చంద్రబాబు వస్తున్నాడు. బీసీలకు 100 సీట్లు ఇవ్వాలని నిర్ణయించి, మాదిగ తమ్ముళ్ళ కోట వాటాలకు మద్దతిచ్చి, విద్యార్థులు ఉద్యోగులకెల్ల వేళ సహకరిస్తూ, అవినీతికి అడ్డాగా ఆంధ్రప్రదేశ్ను మార్చిన అరాచకపు శక్తులపై అంకుశమై వస్తున్నాడు. చెమ్మగిల్లి సొమ్మసిల్లి తగా పట్ట తెలుగు ప్రజల నమ్మకమై వస్తున్నాడు. అదిగో మన చంద్రబాబు వస్తున్నాడు, అదిగదిగో చంద్రబాబు వస్తున్నాడు.